మంగళగిరి నియోజకవర్గంలో నామినేషన్ల బోణి అదిరింది. తొలిరోజు గురువారం 10 మంది అభ్యర్థులు 14 నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ తరపున 3 పార్టీల ముఖ్య నేతలు నామినేషన్ దాఖలు చేశారు. పాత మంగళగిరి సీతారామ కోవెల వద్ద నుంచి భారీ ర్యాలీతో తరలివచ్చారు. ఎంటీఎంసీ కార్యాలయంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో యువనేత లోకేష్ తరపున కూటమికి చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మంగళగిరి టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ ఇన్ఛార్జి పంచుమర్తి ప్రసాద్ నేతృత్వంలో 2:34 రిటర్నింగ్ అధికారి, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు దామలరాజు, మండల అధ్యక్షుడు తోట పార్థసారథి, బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేఖా సుధాకర్ గౌడ్, ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు దొప్పలపూడి జ్యోతి బస్సు, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, గుంటూరు పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు వేమూరి మైనర్బాబు, పార్టీ నేతలు ఇట్టా పెంచలయ్య, మహమ్మద్ ఇబ్రహీం, ఆరుద్ర భూలక్ష్మి, దొంతిరెడ్డి సాంబిరెడ్డి, జనసేన రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శంఖా బాలాజీ గుప్తా, నయనాల లావణ్య, చాగంటిపాటి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్రావు భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. తొలుత ప్రకాశం బ్యారేజీ నుంచి ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు. నవతరం పార్టీ తరపున రావు సుబ్రహ్మణ్యం 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా దానబోయిన వెంకట శివాజీ 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బండ్ల భిక్షమయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నయనాల లావణ్య నామినేషన్ దాఖలు చేశారు. తెలుగు రాజాధికార సమితి పార్టీ తరపున జంజనం కోటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్గా జంజనం పద్మ నామినేషన్ వేశారు. మొత్తంగా తొలి రోజు 10 మంది అభ్యర్థులు 14 నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి తొలి రోజు 5 అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డికి అందజేశారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున అంబటి చలమయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా దండెం రత్నం,
ఏ గాయత్రి, అక్కిశెట్టి శ్రీకృష్ణ, షేక్ అస్లాం అక్తర్ నామినేషన్లు దాఖలు చేశారు.